గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కాకర్ల చంద్రశేఖర్ అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడండి. సార్, ఏంటి సార్ ఈ రోజున ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి 21వ తేదీకి విచారణ వాయిదా వేసినట్టు తెలుస్తుంది, ఏంటి సార్ దాని గురించి సమాచారం? ఇది యాక్చువల్గా ఈరోజు 6965/2023 58వ ఐటెంగా 24th ఫస్ట్ కోర్టులో లార్డ్షిప్స్ జస్టిస్ కె సురేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ బెంచ్కి వచ్చిందండి. ఈ దీంట్లో ప్రభుత్వం కూడా ఈ రెగ్యులర్ బెయిల్, ఇది యాక్చువల్ చాలామంది నార్మల్గా ఇది క్రిమినల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ క్రిమినల్ పిటిషన్, ఇది చాలామంది కూడా ఇది యాంటిసిపేటరీ బెయిల్ అని అనుకుంటున్నారు. ఆల్రెడీ పీటీ వారెంట్ చంద్రబాబు గారి మీద ఇష్యూ అయింది కాబట్టి దీన్ని దయచేసి మీ సుమన్ టీవీ వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అండి. ఇది రెగ్యులర్ బెయిల్ అంటే క్రిమినల్ పిటిషన్ రెగ్యులర్ బెయిల్ కిందకి వస్తుంది. ఇది ఇక్కడ ఈరోజు ఈ కేసులో పోసాని గారు, పోసాని వెంకటేశ్వర్లు, హైకోర్టు సీనియర్ కౌన్సిల్ పోసాని వెంకటేశ్వర్లు గారు మరియు మిగతా టీం కూడా వారి తరఫున వాదనలు వినడానికి ఇది అంతే కూడా అక్కడ ముఖ్యంగా సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ లూద్రా గారు టైం లేనందున, సమయభావం లేనందున ఆయన అక్కడి నుంచే వర్చువల్గా పాల్గొనడం జరిగిందండి. ఆయన ముఖ్యంగా రేపు ఎల్లండి తను చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఫ్రైడే శుక్రవారం వరకు సమయం కావాలని అడిగారు. కాకపోతే మన హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వాళ్ళందరూ రేపైనా ఎల్లండి అయినా రెడీగా ఉంటామని చెప్పడంతో చివరిగా గౌరవ ధర్మాసనం సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ లూద్రా గారితో, ఆ పిటిషనర్ కౌన్సిల్ రెస్పాండెంట్ కౌన్సిల్ ఇద్దరితో సంప్రదించిన తర్వాత దీన్ని ముఖ్యంగా శుక్రవారం అంటే రేపు లేదు డే ఆఫ్టర్ టుమారో 21st కండి శుక్రవారం మధ్యాహ్నం 2:15 పూర్తి వాదనలు వింటామన్నారు. గవర్నమెంట్ వారు కూడా వారి కౌంటర్స్ దాఖలు చేయడం జరిగింది. ఆ కౌంటర్స్ విన్నారా అని గౌరవ ధర్మాసనం చూసారా ఆ కౌంటర్స్ అన్ని క్షుణ్ణంగా చదివారని గౌరవ ధర్మాసనం పిటిషనర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు వారికి కూడా అడగ్గా, హైకోర్టు సీనియర్ కౌన్సిల్ అడగ్గా వారన్నీ చూశానని, తన సమయభావన భావం లేనందున 21st మొత్తం ఆయన వచ్చి కంప్లీట్గా తన తరఫున పూర్తి వాదనలు పిటిషనర్ కౌన్సిల్ తరఫు పూర్తి వాదనలు వింటారని తెలియజేశారు. ప్రభుత్వ తరఫున అంటే సార్ ఇవాళ పూర్తి వాదనలు ఏమి జరగలేదండి, జస్ట్ కౌంటర్ మాటకే ఫైల్ చేశారు. దట్ ఈస్ ఆల్ టెక్నికల్ కౌంటర్ ఫైల్ అయింది. దాన్ని బట్టి ప్రతి పేజీ టు పేజ్ రేపు లేదు వెళ్ళండి పిటిషనర్ కౌన్సిల్ వాళ్ళు పూర్తి వివరాలు తెలియజేస్తారు సార్. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొంతమంది బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో చంద్రబాబు కూడా బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇది డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అండి. సో విచ్ ఇస్ ఇన్ ద ఇట్ ఈస్ ఇన్ ద హైకోర్ట్ ప్రిమిసెస్, సో వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్ అబౌట్ దట్ థింగ్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అమరావతి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అంశం మీద అయితే విచారణ అయితే 21వ తేదీకి వాయిదా పడినట్లుగా కూడా అడ్వకేట్ చంద్రశేఖర్ అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాజీతో వరప్రసాద్, సుమన్ టీవీ హైకోర్టు నుంచి.